హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియన్ మూవీ అయిన సలార్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ చూసా నాకేనిపించిందంటే నేనైతే అట్టే షాక్ అయిపోయినా. చూస్తూ అలాగే ఉండిపోయినా. ఏముంది ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. ట్రైలర్ అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన ప్రవాసాన్ని ఆ రేంజ్ కట్అవుట్లో చూసి చాలా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి నాకైతే మాత్రం. మూవీ స్టోరీ అయితే నీల్ మా ముందే చెప్పేశాడు ఫ్రెండ్స్ మధ్య జరిగేదని. మన ట్రైలర్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ లుక్లోనే చైల్డ్హుడ్ చూపించారు మన ప్రభాసానికి. పృథ్వీరాజ్ మీద ఎంత ప్రేమ ఉంది అది చూపించారు కొంచెం ఫస్ట్ షోలోనే. మరి వాళ్ళు చూపించిన తరంగా చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను విడిపోవాల్సిన వస్తుంది ఇద్దరు అది చూపించారు. నా కొన్ని సీన్ చూసినప్పుడు కేజీఎఫ్ వైబ్స్ వచ్చినాయి. లింక్ లేదని ప్రశాంత్ నీళ్ళు ఎప్పుడో చెప్పారు కానీ ఉంటే బాగుండదని నా ఫీలింగ్. సేమ్ ఆ మూవీలో కూడా ఈ మూవీలో కూడా కుర్చీ కోసమే జరిగే పోరాటమే ఇది కూడా. దాంట్లో చూపించిన విధంగా అయితే పృథ్వీరాజు గారికి మళ్ళీ ఏదో అవసరం రావడం, ఇబ్బందులు ఉండడం, ప్రభాస్ అన్న ముందే మాట ఇచ్చాడు కదా వస్తానని చెప్పడం, తన కోసం నిలబడటం వెనక అది ట్రైలర్ మొత్తం చూపించింది. అయితే ఫస్ట్ 2 మినిట్స్ దాకా ప్రభాస్ అన్న ఎంట్రీ లేదు. టీజర్లో చూపించిన కట్ నుంచే స్టార్ట్ చేసే తను రివీల్ చేయటము. దీంట్లో అయితే అన్న లుక్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ స్టైల్ కానీ డెలివరీ కానీ డైలాగ్ డెలివరీ కానీ మస్తు ఉందని చెప్పాలి. అయితే మాత్రం చాలా గ్యాప్ తర్వాత ఒక మంచిగా చూసిన ఫీలింగ్ అయితే ప్రభాస్ అన్న అయితే మాత్రం ట్రైలర్లో చాలా షాట్లు మాత్రం పీక్లో ఉన్నాయని చెప్పాలి మాత్రం చాలా. అంటే మాత్రం లాస్ట్ షాట్ అయితే మాత్రం ఇంకా మాటలు మాట్లాడుకోవడం లేవు ఆ రేంజ్లో పెట్టాడు. దీంట్లో జస్ట్ హీరోయిన్ ది శృతి హాసన్ అయితే సింగిల్ షాట్ పెట్టారు. అది తెలిసి దీంట్లో అంత పెద్ద క్యారెక్టర్ కూడా ఉండొస్తుంది, జస్ట్ ఉందంటే ఉందని నా ఫీలింగ్ అయితే మాత్రం మూవీలో. నేను అనుకునే దాన్ని బట్టి అయితే పృథ్వీరాజ్ గారు ప్రభాస్ గారు ఒక జాతి వాళ్ళు అయ్యి ఉండరు తెలిసి మేబీ. ఎందుకంటే పృథ్వీరాజ్ గారు మెల్లో కంకణం ఉంది దాని, కానీ ప్రభాస్ దాంట్లో లేదు. మళ్ళీ జగవత్ బాబు దాంట్లో మాత్రం ఉంది నాకు తెలిసి. మేబీ వీళ్ళు వేరే జాతి అయ్యి ఉండొచ్చు, దానివల్ల వీళ్ళు విడిపోయారేమో అది కూడా అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. చూడాలి, నేనైతే ఊరికి అంచనా వస్తున్నాను అంతే, మేబీ 100% ఏం చెప్పలేను నేను. మూవీని అయితే చాలా రిచ్ చూశారు. విజువల్స్ అయితే అర్థమవుతున్నాయి ఎంత రిచ్ తీశారని చెప్పి. ఐ పీస్ట్ అని చెప్పుకోవచ్చు అయితే మాత్రం ట్రైలర్ అయితే మాత్రం. ఇంకా ఇదే ఇలా ఉందంటే ఇంకా మూవీ మీ ఎక్స్పెక్టేషన్కే ఇంకా నాకు తెలిసి అంతే అని అంటాడు నాకు తెలిసి ప్రశాంత్ నీళ్ళైతే. లాస్ట్లో షార్ట్ అయితే మాత్రం పీక్స్ అని చెప్పాలి. ఇంకా మాటల్లో మాట్లాడుకోలేవు ఆ రేంజ్లో ఉంది. ఇంకా ట్రైలరే ఎలా ఉందంటే ఇంకా మూవీ ఎలా ఉంటుందో నేనైతే పిచ్చగా వెయిటింగ్ అయితే నేనైతే మూవీ కోసం. అయితే నేను ఈ వీడియో డైరెక్ట్ రియాక్షన్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, అందువల్ల కొంచెం చేయలేకపోతున్నా. అందుకే ఇలా రివ్యూ చేయాల్సిన వస్తుంది. కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను కూడా కొంచెం చేయగలనని చెప్పి ఆశిస్తున్నాను. చిన్న రిక్వెస్టే, కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. నాకు కొంచెం చాలా బూస్ట్ అయితే ఇలాంటి వీడియోస్ చేయడానికి. నెక్స్ట్ నాకేం అంత మనీ ఏం రావు మూవీ రివ్యూ చేస్తే, సొంత డబ్బులతో చేస్తున్నా. ప్రతి ఒక్కరికంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంత్లీ ఇంత వస్తాయి కాబట్టి వాళ్ళు చేయగలరు. నేను సొంత డబ్బులతో చేస్తున్నా, ఏదో మీరు సపోర్ట్ చేస్తారని అంతే. సపోర్ట్ చేస్తాను ఆశిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.